Hi friends, good morning. Welcome back to our channel. So, this vlog is Monday afternoon. I shoot this morning. I am going to go to the city. I am going to go to the phone. So, I am going to first thing. I am going to go festival. I am market. I am going to so, buy a village. So, I am going to go to the village. And next illantha koncham anni shubram cheskunnam illantha neat ga cheskunnanu inka bags aithe ekkadakkane unnayandi inka kitchen room kuda em sardukoledu first aithe inka pappu cheyadam kosam koncham kaddi pappu nana pettesukunnanu palakura teeskonu vachanu bayit nundi so palakura kaddi pappu cheddam anukuntunnanu so ikkada chusaru kada inka oorikelli vacham ante ekkada luggage akkane untadandi inka bags kuda em sardaledu sunny gajapichu untai ooreletappude happy ga veltam intiki vastunnam ante chaala bayamestadi illanta ela undo ani antala aipoyindi koncham neat ga chesukoni inka anni ikkada bags akkane unnai inka ikkada vachesi maa vihan babu chapati cheyyamani edustunnadandi so andukani koncham chapati పుల్క లాగా చేద్దాం అనుకుంటున్నాను ఆయిల్ ఫుడ్ ఎందుకనేసి సో ఇంక ఇక్కడ ఇంక అందరికి ఫోన్ చేస్తున్నాను అన్నట్టు నేను సో ఇంకా ఊరు నుండి వచ్చాం కాబట్టి ఇంక అందరికి ఫోన్ చేసి సేఫ్ గా వచ్చాము అనేసి ఫోన్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిండి పట్టేస్తున్నాను ఈసారి జస్ట్ ఒక 10 డేస్ అలా వెళ్ళానే కాబట్టి ఇల్లంతా మురికి అనిపించలేదండి అప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ కు వెళ్ళినప్పుడు మాత్రం ఇల్లు అయితే దారుణంగా అయిపోయింది So, Pranta and Pieledo, but Conchamo Kelagunadi, Niches Kunanu, so I cut a pindiguda kalpes kunanu, Concham salt waste. So, salt waste a kalp koninka, Concham water, Kodikodi water waste kun baga kalp kuntunanu, so pindi kalp pet kunaman kundi, Kabata jeskunta ipota the gada and easy. Kamavi Hanbabo chesi, bagals poyadande, and the cake and pee, kadaka and pee at lay the make a podukunadu, a salentala alspoyadante, penduku, mariragane, urken at ladukuntadku to bed by noon, alane podukunadu, a saleva layadinka, can I told a less tada ledu teledu, a mochesi intikanundi box perte, ragane conchum freshai tinesamu, kidoches night dinner ki. పిండి చూసారు కదా కొంచెం ఆయిల్ వేసి చక్కగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను సిల్లంతా ఆల్రెడీ నీట్ చేసుకున్నానండి ఊర్ చేసుకున్నాము సో ఇంకా ఇప్పుడు అంతా మా పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసినా చేయకుండా పిల్లలు ఉన్నప్పుడు ఊరికి వెళ్ళి వచ్చాగానే ఫస్ట్ ఫ్లోర్ అంతా నీట్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ బ్యాగ్స్ అన్నీ సర్దుకోవాలి ఇంకా రేపే అయిపోతుందండి ఈరోజు ఏం అవ్వదు ఫస్ట్ అయితే ఇంకా ఇదంతా నీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి డిన్నర్ చేసుకోనేసరికి నైట్ అయిపోతుంది సో అందుకని ఇంక ఈ బ్యాగ్స్ లగేజ్ ఈ చైర్లో ఉన్నవంతా నీట్గా రేపు సర్దేసుకుంటే అయిపోతుంది ఇంకా మా బాబు ఏంటంటే మొత్తం బోర్లుతాడు అందుకే నేను ఫాస్ట్ అంటే ఫస్ట్ ఇంటికి రాగానే ఇల్లు ఊడ్ చేసుకొని తుడుచుకుంటాను సో అప్పుడు ఇంకా బాబు ఎక్కడ పడితే అక్కడ ఆడుకున్నా కూడా ఏం అనిపించదు కదా డస్ట్ ఉండదు అండ్ మాది వచ్చేసి పై ఫ్లోర్ కాబట్టి నేను జస్ట్ ఒక 2 డేస్ లేకపోయినా ఇల్లంతా దట్టిగా అయిపోతుందండి 1 డేలోనే సో 3rd ఫ్లోర్ కాబట్టి అండ్ ఇక్కడ నేను వచ్చేటప్పుడు మా సిస్టర్ కూడా వచ్చిండే తనకి ఎగ్జామ్ ఉందని ఇక్కడికి వచ్చేసింది ఇంకొకొక్కరం ఒక్కొక్కరం ఫ్రెష్ అయిపోతున్నాము ఇంకా ఇక్కడ సో ఇంట్లో మనుషులు ఉంటే మంచిగా అనిపిస్తుంది అండి మనం లేదు అనుకోండి ఎక్కడ చూడు బల్లులు అయిపోతాయి సో ఇప్పుడు పరిస్థితి అదే వచ్చింది అన్నీ బల్లులు అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా మా ఇంట్లో అయితే సో చూస్తారు కదా ఈ విధంగా మొత్తం తూడ్ చేసుకున్నాను కిచెన్ కూడా నీట్గా చేసుకున్నాము ఇక్కడ ఆల్రెడీ పప్పు రాగానే నేను నానబెట్టేశాను అందులో కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకొని నెక్స్ట్ కట్ చేసి పెట్టేసుకున్న పాలకూర వేసుకుంటున్నాను సో కందిపప్పు పాలకూర భలే ఉంటుందండి టేస్ట్ అండ్ మనము ఊరి నుంచి వచ్చినాక ఇంకా ఏ కర్రీ కూడా తినాలనిపించదు పప్పు అయితేనే మంచిగా అనిపిస్తుంటుంది సో అందుకని ఇంకా పప్పు చేసుకుంటున్నాము సో ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేకుండానండి ఇంకా టమాటా పచ్చిమిర్చి ఇప్పుడు నైట్కి ఏమో పాలకూర తెచ్చాను మార్నింగ్ బాక్స్కి ఏమో ఇంకా గోంగూర తెచ్చాను మార్కెట్లో అయితే ఇంత రేటు ఉండవండి మామూలుగా పెట్టిన అంటే బండిపైన పెడతారు కదా కూరగాయలు ఎంత రేట్ అంటే మార్కెట్లో ఎలా ఉన్నాయో కానీ వీళ్ళు పెట్టే రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి సో ఇంకేముంది పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను టమాటో కూడా కట్ చేసుకొని
చక్కగా కొంచెం ఉప్పు కారం వేసుకొని కుక్కర్కి చేసుకుంటే సరిపోతుంది. సో నా కుక్కర్కి అయితే నేను ఎగ్జాక్ట్గా 3 or 4 విజిల్స్ వేసామనుకోండి, నేను పప్పంతా మనము ఇట్లా రుబ్బుకోవాల్సిన అవసరం ఉండదండి, అంత మెత్తగా ఉడికిపోతుంది. అంటే మరీ మెత్త కాదు, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. జస్ట్ 3 or 4 విజిల్స్ వేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ 2 డేస్ వీడియోస్ పెట్టలేదండి. ఈ 2 డేస్ వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే ఈ బాగా చలి బాగా అయిపోయింది కదా, వర్షాలన్నీ వచ్చి చలి, ఇంకా హెడేక్, ఇంకా అక్కడ నుండి ఇక్కడికి రావాలి, ఏముంది, అమ్మ వాళ్ళతో కొంచెమైనా టైం స్పెండ్ చేద్దాము అండ్ మూడ్ ఆఫ్ అండి. చా ఇంత పిచ్చి పిచ్చిగా ఉంటే ఈ 2 డేస్ ఏం పెట్టలేదు నేను వీడియోస్. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా కలుపుకొని ఒక 3 or 4 విజిల్స్ వచ్చేలాగా అయితే సరి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. పప్పు మనకి మంచిగా నానింది అనుకోండి తొందరగా కుక్ అయిపోతుంది, లేదంటే కష్టము. అండ్ టేస్ట్ కూడా బాగుండదు నానకుంటే. సో ఇంకా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇక్కడ పప్పు అయిపోతుంది కదా, ఈలోపు మనకి పిండి కూడా చక్కగా నానిపోయింది. సో చిన్న పుల్కాలు వచ్చేసి నేను చాలా చిన్నగా చేస్తానండి, ఇంకా ఆయిల్ ఫుడ్ ఎందుకులే అన్నారు, అందుకని నేను పుల్కా చేస్తున్నాను. సో మంచిగా మనకి పుల్క పొంగాలంటే చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది, పెద్దగానైనా చేసుకోవచ్చు, బట్ నేనైతే చిన్నగిల్లా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుంటున్నాను. సో ఇంక ఇప్పుడుకి అయిపోతుంది, మార్నింగ్ కూడా అవుతుంది కదండి. పుల్క అంటే చపాతి అయితే ఆయిల్ ఫుడ్, పుల్క అయితే ఏం అవ్వదు అనేసి మార్నింగ్ కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఊరి నుంచి వచ్చాం కాబట్టి ఇంకా అలసిపోయినట్టు ఉంటుంది. అండ్ ఇప్పుడు మొత్తం ఆఫ్టర్నూన్ వచ్చాం, మేము వచ్చేసరికి 3 or 4 అయింది. అప్పటి నుండి ఇల్లంతా నీట్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి మార్నింగ్ తొందరగా లేవకుండా ఉంటాను నేను. సో అందుకని ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే చేసి పెట్టేసుకుంటున్నాను. చపాతి అయితే నో ప్రాబ్లం కదా అలా. సో ఈ విధంగా అన్ని బాల్స్ పెట్టేసుకొని మనం కొంచెం పిండి వేసి చిన్నగా చిన్నగా అంటే ఒక పుల్కా షేప్ లాగా చిన్నగా చేస్తే అయిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ చేయడం రాదండి, ఏ మాత్రం కూడా వస్తుందంటే ఈ మధ్య అంటే ఈ మధ్య బాగా చేస్తున్నా కాబట్టి. లేదంటే నా చపాతీలకి నేను చేసే చపాతీకి షేపే ఉండదు అన్నట్టు అమీబా లాగా. సో ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒకటి ట్రయాంగిల్ అవుతుంది, ఒకటి రెక్టాంగిల్, ఏదో వింత వింత షేప్స్ కూడా అవుతుంది. ఈ మాత్రం వచ్చిందంటే నాకైతే ఫుల్ హ్యాపీ, నాకు షేప్ చేయడం రాదు ఎగ్జాక్ట్గా. సో నెక్స్ట్ వచ్చేసి నేను పాన్ కడాయి పెట్టేసుకున్నాను, ఇటు సైడ్ పుల్కా కాల్చేది పెట్టేసుకున్నాము. మనకి పుల్కాలు వచ్చేసి అంటే మంచిగా పొంగాలి, సాఫ్ట్గా రావాలంటే ఫస్ట్ వితౌట్ ఆయిల్ తోటేనండి. ఇలా పాన్ పైన ఇలా 1 సైడ్ మొత్తం మంచిగా 60-70% కాల్చుకోవాలి. సో నెక్స్ట్ దీన్ని పుల్కా చేసేది ఉంది కదా, దీనిపైన నెక్స్ట్ సైడ్ ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి, చక్కగా పొంగుతుంది అండ్ బాగుంటుంది సాఫ్ట్గా. సో మనం అంటే 1 సైడ్ కాల్చుకొని నెక్స్ట్ సైడ్ ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలన్నట్టు. సో అప్పుడు ఇలా పర్ఫెక్ట్గా పొంగుతుంది. అండ్ నేను చిన్నగా చేస్తాను పుల్కాలు. సో నాకు పెద్దగా చేయడం, చపాతీలు కూడా నాకు పెద్దగా చేయడం రాదండి. సో ఇంత చిన్నగా చేసుకుంటాను, చూసారు కదా ఎంత మెత్తగా వచ్చింది, చాలా బాగుంది వేడివేడిగా. సో చపాతీ కన్నా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా మనకి ఇవి చేయడం అయిపోయాయి. నెక్స్ట్ ఈలో పప్పు కూడా మనకి విజిల్ పోయింది, చూసారు కదా. సో చూసారు కదా నాకు 4 విజిల్స్ వేసేసరికి మనకి పప్పు కూడా చక్కగా ఉడికింది. జస్ట్ స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే నీట్గా అంటే మనం రుబ్బుకోవాల్సిన అవసరం ఉండదండి. సో ఈ విధంగా ఒకసారి స్పూన్తో ఇలా అనుకొని ఇంకా పోపు పెట్టేసుకుందాము. చాలా బాగుంది, అంటే జర్నీ చేసేసి వచ్చి పప్పు అన్న టమాటా చారు అన్న అలా తింటేనే బాగా అనిపిస్తుంది. ఇంకా నేను ఎప్పుడు ఊరెళ్ళేసి వచ్చినా నేనైతే ఆ నైట్ కన్నా ఆఫ్టర్నూన్ కన్నా నేను పప్పే చేసుకుంటాను, వేరే కర్రీస్ ఏం చేసుకొని తినలేము అందుకని. సో ఇప్పుడు పప్పు పెట్టేసుకుందాం, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు, ఎండు మిర్చి వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఆనియన్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి కదా అనేసి ఇక మనం వేయకుండా అయితే ఉండలేము కదా. సో అందుకని ఆనియన్ కూడా వేసుకున్నాను. సో నేను లాస్ట్ ఊరు వెళ్ళే ముందు మార్కెట్కి వచ్చి మార్కెట్లో ఆనియన్స్ ఒక్కటి తీసి పెట్టుకున్నానండి వెళ్ళి మార్కెట్కి. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఖరాబ్ అయిపోతే కానీ ఆనియన్స్ అయితే ఖరాబ్ అవ్వవు కదా, అందుకని ఇంకా ఆనియన్స్ ఒక్కటి ఉన్నాయి, ఇంకేం లేవు. సో ఇలా మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసము పుదీనా వేసానండి. మనకి ఇదంతా చక్కగా గోల్డ్ కలర్ అయిపోయాక ఆల్రెడీ మనం కుక్కర్లో పసుపు వేసాం కదా, ఇక్కడ కొంచెం వేసుకొని ఇందాక
అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఆల్రెడీ ఇందాక మనకి కుక్కర్ అయిపోయిన పప్పు ఉంది కదా అది ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా పప్పు చేసుకునేసరికి టైం వచ్చేసి ఇప్పుడు 9 అయిందండి. పాప మా విహాన్ బాబు ఇంకా లేవనే లేవలే. అసలు మా బాబు పుట్టిన అంటే ఈ 3 ఇయర్స్లో ఇంతలా పడుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. అస్సలు పడుకోడు, నేను ఎంత పడుకోబెట్టినా పడుకోడు అలాంటిది. ఇంకా జర్నీ చేసేసి వచ్చి అలసిపోయి పడుకున్నాడంటే మాకైతే షాక్ అనిపించింది. అస్సలు లేవట్లే. ఇంకా డిన్నర్ కూడా చేస్తారో లేదో తెలియదు. ఆల్రెడీ ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు అమ్మ బాక్స్ పెడితే అది అందరం రాగానే తినేసాము. కొంచెం సేపు తిని అలా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డిన్నర్కి చేసుకుంటున్నామా అండి. సో లేస్తారో లేవరో తెలియదు, చూడాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా మనకి ఎలా కొంచెం గట్టి కావాలనుకుంటే వాటర్ వేసుకోకుండా ఉండండి. కొంచెం ఇలా లూజ్గా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో పప్పు రెడీ అయిపోయింది, చపాతి పుల్కా చేయడం కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ ఒకటి పెట్టేసుకొని డిన్నర్ చేసుకుంటే అయిపోతుందండి. ఇంకా ఫ్రెష్ అవ్వాలి, టైం వచ్చేసి 9:30 కూడా దాటిపోయింది. ఇంకా పప్పు ఉంటే మా హస్బెండ్ ఊరు ఉత్తి పప్పు తిన్నారండి, తను ఏదో ఒక ఆమ్లెట్ వేయాలి. ఈ క్లిప్ మిస్ అయిపోయిందండి. ఏం లేదు, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసి బీట్ చేసి ఇలా వేశాను. మన ఆమ్లెట్ బాగా పొంగాలంటే ఇలా ఒక 1 or 2 minutes మూతతోటి కవర్ చేసుకుంటే మంచిగా ఫ్లఫీగా వస్తుంది. సో ఇంకా తన ఆమ్లెట్ కూడా అయిపోయింది. సో ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేస్తే సరిపోతుందండి. రైస్ పెట్టేసి సో ఫ్రెష్ అవ్వాలి. ఇంకా మా బాబుని లేపాలి, ఏం లేస్తారో ఏమో. సో ఇంత ఫ్రెండ్స్ ఈరోజు ఈ సింపుల్ వ్లాగ్. కనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.